Want to study in Germany? Then Excella is the best option. Admissions with scholarships available. Call 9881-9666. ఎన్నికల దగ్గరికి వస్తున్నాయంటే అంబేద్కర్ నామ జపం అనేది మొదలైపోతుంది. ముఖ్యంగా ఏ రాజకీయ పార్టీ అంబేద్కర్ లేదంటే ఎస్సీ ఎస్టీ వర్గాలకి న్యాయం చేసిందన్న అంశం మీద దర్జాగా ధైర్యంగా చెప్పే పార్టీ ఏదైనా ఉంది అంటే వైసీపీ అన్నది ఇప్పటికే వైసీపీ వర్గాలు చెబుతున్న మాట. దానికి సంబంధించి మనతో ఎమ్మెల్సీ రవీంద్ర బాబు ఉన్నారు. సార్ చెప్పండి, అంబేద్కర్ వర్ధంతి జయంతులు ప్రతి పార్టీ జరుపుకుంటాయి, ఆ వర్గాల ఓట్లను ఏ రకంగా ఆకర్షించాలని చూసుకుంటాయి, కానీ ఎస్సీ ఎస్టీ వర్గాలకు సంబంధించి ఏ పార్టీ పూర్తి స్థాయిలో న్యాయం చేసిందని భావిస్తుంది? రాష్ట్రం లెవెల్లో చూస్తే మాత్రం డెఫినెట్గా వైఎస్ఆర్సీపీ అనండి. సో వైఎస్ఆర్సీపీ ఎస్సీ ఎస్టీలకు పెద్దపీట వేసిందని చెప్పుకోవాలి. అంటే మంత్రి పదవులు ఇవ్వడంలో కానీ వాళ్ళకు కల్పించిన సదుపాయాల విషయంలో కానీ ఏ రకంగా చూసినా సరే వైఎస్ఆర్సీపీ నెంబర్ వన్గా ఉంటుంది. అంటే గతంలో మనం చూసుకున్నాం, కాంగ్రెస్ ప్రభుత్వాలు చూసుకున్నాం, రకరకాల ప్రభుత్వాలు చూసుకున్నాం, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం విషయంలో ఏ రకమైన న్యాయం జరిగింది అనుకుంటున్నాం? జగన్ గారు వచ్చిన తర్వాత ఆర్థికంగా కొంచెం సంక్షేమంలో పడ్డామండి. మనం కోవిడ్ అది వచ్చింది కదా, దానివల్ల సంక్షేమ పథకాలు ఎక్కువ పెట్టాల్సి వచ్చింది. సంక్షేమ పథకాలు ఏంటంటే మానవ వృద్ధుల అభివృద్ధి గురించి, మానవ వనరుల మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెట్టాల్సి వచ్చి, హెల్త్ మీద ఎక్కువ పెట్టాల్సి వచ్చి, అది కాకుండా ఎడ్యుకేషను, అగ్రికల్చరు వీటి మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ వల్ల ఈ నవరత్నాల వల్ల కూడాను ఎక్కువ ఎస్సీలే పేరు ఎస్సీ అని లేకపోవచ్చు. కానీ ఇప్పుడు తెలంగాణ దళిత బంధు ఉంది, ఎస్సీ అని పేరు పెట్టారు, కానీ మిగతా వాళ్ళకి మిగతా విషయాల్లో పెద్దగా ఏమీ చేసినట్టు లేదు. కానీ మనకు ఎస్సీ పేరు మీద లేకపోయినా అన్ని వర్గ ఎస్సీలకి అందరికీ కూడా చాలా న్యాయం చేసే ఒక పార్టీ వైఎస్ఆర్సీపీ. Want to study in Germany? Then Excella is the best option. Admissions with scholarships available. Call 9881-9666.